ఈ నెల 20-21వ తేదీన కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల ప్రైవేటీకరణ పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ మొదటి జనరల్ బాడీ మీటింగ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మార్గాన్ని ఎస్టేట్ లో నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి 17 సర్కిల్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు హాజరవుతున్నట్లు సుమారు 3000 మంది బ్యాంక్ ఉద్యోగులు హాజరవుతున్నట్లు తెలిపారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సర్కిల్ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం రాజమండ్రిలో జరగబోతోంది. ఈ సమావేశానికి ఈ రాష్ట్రంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు 7000 పైచీలకు హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేషనల్ కన్వీనర్ కమిటీ సంజీవ్ కుమార్ పండిష్ గారు కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. మేనేజ్మెంట్ తరఫున సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ సాయి గారు, జనరల్ మేనేజర్ విన్సెంట్ గారు కూడా హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ని బ్యాంక్స్ కానీ వ్యతిరేకంగా, అలానే పెన్షన్ రివిజన్ కావాలని, అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెషినరీ రిక్రూట్మెంట్ అవసరాలకు తగ్గట్టుగా క్లరికల్ రిక్రూట్మెంట్ జరగాలని చెప్పని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రకటించాలి. ఈ సమావేశానికి పాత్రికేయ మిత్రులు మీరు కూడా ఇచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాం. మేము తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా మీరు కూడా ప్రజలకు చేరవేసేలా తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా నమస్మాంజలి. ఇక్కడ ఇచ్చేసిన మా ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి మా జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు, మా పుల్లీస్ ఆఫీస్ బ్యానర్స్ ఎవరైతున్నారు అందరికి కూడా నమస్మాంజలి. ముందు ఈ గ్రౌండ్ ఈ కార్యక్రమానికి మాకు ఉచితంగా ఇచ్చినటువంటి మన ఎంపీ భరత్రామ్ గారికి, వారి నాన్నగారు నాగేశ్వరరావుకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మనం ఆతిథ్యానికి మారిపోయినటువంటి ఈ గోదావరి జిల్లాలో మేము అడిగిన వెంటనే మాకు అవకాశం కల్పించి, ఈ ఆతిథ్యానికి మాకు అవకాశం కల్పించినటువంటి మా యూనియన్ లీడర్స్కి మేము ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మీ ఆశీర్వచనాలు మరియు ప్రజలకి కూడా మా ఒక మెసేజ్ మీ ద్వారా మేము అందించాలనుకున్నాం. మా జనశక్తి గారు, ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో మీరు కూడా రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఎల్లుండి 20వ తారీఖు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి, మీరు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ యొక్క ఫంక్షన్ గురించి, వాటి గురించి కూడా మీరు మెసేజ్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. లాభాలు సంస్థలో కూడా 50% లాస్ అంటే పెన్షన్ వేసి స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చే పెన్షన్ 50% లాస్ బ్యాంకుల్లో అంత పెన్షన్. సో దీని మీద కూడా ఈ పెన్షన్ రివిజన్ మీద కూడా ఒక ఉద్యమం చేపట్టాలని రేపు సమావేశం ఇటువంటి కీలక సమయంలో జరుగుతున్న మా సర్వసభ్య సమావేశం. దీంతో తీసుకోబోయే నిర్ణయాలు, తద్వారా మెంబర్ల సభ ఉద్యోగస్తుల సహకారం, రాష్ట్ర ఉద్యోగస్తుల సహకారంతో ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తీవ్రం చేయాలని చెప్పి ఈ సమావేశానికి బ్యాంక్ యాజమాన్యంతో పాటు అతిథులుగా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ మరియు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ నుంచి మాకు 9 భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఉన్న అధికారులు, ఉద్యోగులు, అన్ని రకాల 9 పేజ్ కిందకి ఆయన కన్వీనర్గా ఉంటారు. ఆయన సంజయ్ కుమార్ పండిష్ గారు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సమావేశాలకు మీరు కూడా విచ్చేసి మా ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి మా సమావేశం గురించి మా యొక్క మేము తీసుకుంటే